హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా నీ ఛానల్ ఈ వీడియో ద్వారా రుచికరమైన రవ్వ కజ్జికాయలు తయారు చేసే విధానం తెలుసుకుందాం తయారీకి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ రెండు వందల యాభై గ్రాములు చెక్కెర రెండు వందల యాభై గ్రాములు గోధుమ పిండి రెండు వందల యాభై గ్రాములు కొబ్బరి తురుము నూట యాభై గ్రాములు వంట నూనె సరిపడినంత నెయ్యి నాలుగు టీ స్పూన్లు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ యాలకలు తగినన్ని ముందుగా నేతిలో బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ దోరగా వేయించి పెట్టుకోవాలి గోధుమ పిండిని చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి కడాయిలో నెయ్యి వేసి రవ్వను మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించి చక్కెరను కలపాలి దానిలో కొబ్బరి తురుమును వేయించి పక్కన పెట్టిన కిస్మిస్ బాదంపప్పు జీడిపప్పు యాలకల పొడిని వేసి మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి ఇప్పుడు కలిపిపెట్టిన గోధుమ పిండిని గుండ్రంగా చిన్న సైజులో రుద్దుకోవాలి కజ్జికాయ అచ్చు అంచులకు ఆయిల్ పూసి రుద్దిన ఆ రేకును కజ్జికాయ అచ్చు మీద ఉంచి రవ్వ మిశ్రమాన్ని తగినంత వేసి ప్రెస్ చేయాలి రవ్వ నింపిన కజ్జికాయలను వేడి చేసిన నూనెలో ఒక్కొక్కటిగా వేసి దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇలా వేగిన కజ్జికాయలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రుచికరమైన కజ్జికాయలను ఆస్వాదించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో